ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులకు విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం. వర్ణమయ పుష్పాలంకరణతో పరిమళిస్తున్న శ్రీవారి ఆలయం. సింహ వాహనంపై సుగుణాభిరాముని అభయ ప్రదానం. స్నపన తిరుమంజనంలో ఆదర్శ దంపతుల అనుగ్రహం. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు. తిరునగరి వాసులను ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. భక్తుడి స్వప్న సాక్షాత్కారానికి నిదర్శనంగా పరిడవిల్లుతున్న ఆలయం. కరీంనగర్ లో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. దేవి సమేత శ్రీవారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకార భూషితులను చేసి ఆలయంలోని బంగారు వాకిలి చెంతకులు తీర్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామీజీలు శ్రీవారి ముందు పంచాంగ శ్రవణం జరిపాక అర్చకులు నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఇక ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దారు. 9 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1 లక్ష కట్ ఫ్లవర్స్తో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తీరు అద్భుతం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 150 మంది పుష్పాలంకరణ నిపుణులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగం సిబ్బంది ఆలయం లోపల వెలుపల ఉత్సవ శోభితంగా అలంకరణలు చేశారు. ధ్వజస్తంభం వద్ద వర్ణ శోభిత కట్ ఫ్లవర్స్తో అందంగా తీర్చిదిద్దారు. బలిపీఠం వద్ద శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరితను కర్భూజ ఫలాలతో మలచిన వైనం భక్తులను ఆకట్టుకుంటోంది. అలాగే ఆలయం లోపల భూవరాహస్వామి వారిని శాఖలతో శుభాయమానంగా తీర్చిదిద్దారు. తెలుగువారి తొలి పండుగను ఆవిష్కరిస్తూ ఆలయం అంతటా మామిడికాయలు, కొబ్బరికాయలు, చెరకు గడలతో అందంగా అలంకరించారు. ఇక ఆలయం ముందు వివిధ రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన రథం, అశ్వం, గజాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు సింహవాహనంపై కొలువు తీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో చూడచక్కటి అలంకారంలో రామయ్య తండ్రి చిరునవ్వులు చిందిస్తూ సింహవాహనంలో విహరించారు. మేళతాళాలు, వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, చెక్క భజనలు, కళా ప్రదర్శనల నడుమ కోదండరాముడి వాహన సేవ నేత్రపరవంగా సాగింది. భక్తులు రామనామ స్మరణలతో తరిస్తూ స్వామివారికి కర్పూరహారతులు సమర్పించి పరవశించారు. అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని మంటపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి సుగంధ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం పవిత్ర జలాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సహస్రధారల్లో స్వామివారిని సేవించి భక్తులు తన్మయత్వాన్ని పొందారు. శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠంగా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున నందివాహన సేవ ఘనంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ శ్రీ భ్రమరాంబికాదేవి సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో ఆది దంపతులను దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని నీరుగట్టువారి పల్లెలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఉగాది వేడుకలు, కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అమ్మవారిని సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి నివేదనలర్పించారు. అనంతరం జ్యోతి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. భక్తులు జ్యోతుల వెలుగుల్లో దివ్య మంగళప్రదాయిని దర్శించుకుని చీర సార సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ద్వారకానగర్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ దక్షిణాముఖ వీరాంజనేయ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూపదీప నివేదనలర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నరసాపురంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక ఉత్సాహంతో సందడిగా కనువిధి చేసింది. ఈ సందర్భంగా చెల్లని తల్లి శ్రీ కనకదుర్గమ్మ ప్రత్యేక అలంకారంలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ఉత్సవంలో భాగంగా కళాకారులు
విలక్షణ వేషధారణలతో విభిన్న నృత్య రీతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టలోని జడల రామలింగేశ్వర స్వామివారి దేవాలయం హరహర శంభో శంకరనామ స్మరణలతో పులకించింది. కొత్త అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు చేశారు. అనంతరం చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి పాదాలకు నమస్సులు అర్పించి రామలింగేశ్వరుని దర్శించుకుని తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా నెలవైన శ్రీ ఆదివరాహస్వామి దేవాలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అలంకారంలో దర్శించుకుని తరించారు. ఆలయాన్ని సర్వాంగ శోభితంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కొత్త అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు లక్ష్మీ నృసింహుని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర నాదస్వర పాఠశాల విద్యార్థులు మంగళధ్వని కార్యక్రమాన్ని ప్రదర్శించారు. తరువాత తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ కు వేద పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలను అందించారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం తరపున అధికారులు అర్చకులు జేఈఓ పోలా భాస్కర్ ను ఆశీర్వదించారు. ఆపై ఉగాది వేడుకల్లో భాగంగా అష్టావధానం జరిగింది. శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి చైత్రమాసంలో శుక్లపక్ష పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడని చెప్పిన మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. వ్యాసోర్చిష్టం జగత్ సర్వం సాక్షాన్ నారాయణ స్వరూపుడు జ్ఞానానందమయుడైన వ్యాసభగవానుడు చెప్పాలి ఏ విషయమైనా. అటువంటి తదాది ఈ సంవత్సరాలు యుగాలు మొదలైనవి ప్రవృత్తాలు అయ్యాయి కాబట్టి దీనికి సంవత్సరాది యుగాది అనే సంజ్ఞ ఏర్పడింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అర్చకులు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సప్తగిరి ప్రాంతంలో కొలువైన శ్రీ కోదండరామాలయం భక్తుల కొంగు బంగారంగా భాసులుతోంది. శ్రీ వెంకటేశ్వరుని ప్రియ భక్తుల స్వప్న సాక్షాత్కారానికి నిలువెత్తు తార్కాణంగా శ్రీరామచంద్రమూర్తి ఆలయం పరిడవిల్లుతోంది. జనావాసాల మధ్యన నెలవైన కోదండరామాలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. జగదానంద కారకుడు జానకీనాథుడు సకల గుణధాముడు ఆ సీతాపతి శ్రీరామ జయరామ జయ జయరామ అని స్వచ్ఛమైన మనస్సుతో సేవించినంతనే పాపాలు పటాపంచలైపోతాయి. రాముని నామస్మరణ చేతనే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. అందుకే ఆ స్వామి వెలిసిన ఆలయాలు భక్తుల కల్పధామాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా పేరొందింది కరీంనగర్ సప్తగిరి ప్రాంతంలోని శ్రీ కోదండరామాలయం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు వెలసిల్లుతున్నారు. నగరం మధ్యలో నిత్యం రద్దీగా ఉండే నివాస ప్రాంతాల నడుమ కోదండరామాలయం కొలువుదీరి ఉంది. ఈ ఆలయాన్ని దర్శించి మనసారా కోదండరామునికి మొక్కుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడిన గౌతమ్రావు, పాపిరెడ్డి, నరసింహారెడ్డి, రామ్రెడ్డి అనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో శ్రీనివాసుడు స్వప్నంలో సాక్షాత్కరించి తాను సీతాలక్ష్మణ హనుమంత సమేతంగా రామావతారంలో ఇక్కడ కొలువుంటానని ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారట. పండితులకు విషయాన్ని తెలిపిన వీరు స్వామివారి ఆజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి కోదండరామస్వామిని ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
ఇక ఆలయంలోనికి అడుగు పెట్టగానే 25 అడుగుల భారీ ఆంజనేయ స్వామివారి విగ్రహం భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంది. అంతరాలయంలో నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ఇక ఆలయ ఆవరణమంతా పచ్చదనంతో కలకలాడుతున్న తులసి, అశ్వర్ధ, వేప, జమ్మి వంటి పలు దేవ వృక్షాలకు భక్తులు నిత్య పూజాదికాలతో ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. ఇక్కడే ఉన్న నాగశిరలకు పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. ప్రతి ఏటా మాఘమాసంలో శ్రీ కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో కనుల పండుగగా సాగే మరో అపురూప ఆధ్యాత్మిక ఘట్టం సీతారాముల కళ్యాణోత్సవం. ఇక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఆగమోక్తంగా జరిగే పుష్పయాగ మహోత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని జానకీరాముల దీవెనలు అందుకుంటారు. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలను కూడా సప్తగిరి కోదండ రామాలయంలో ఎంతో రమణీయంగా నిర్వహిస్తారు. కోదండరాముడు మనోభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న ఈ దివ్యక్షేత్ర సందర్శనం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం పెందుర్తిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్యను పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చనలు నిర్వహించారు. ధూపదీప నివేదనలు అర్పించి హారతులిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని దేవతా వృక్షానికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఖమ్మంలో కొలువైన శ్రీ జలాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని రామబంటుకు కలశాభిషేకాన్ని జరిపారు. పంచకలశాల్లో విశేష పరిమళ ద్రవ్యాలను నింపి పూజలు చేసి ఆ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని షోడశోపచారాలను పూర్తి చేశాక విశేష అర్చనలు నిర్వహించారు. సకల శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. స్వామివార్లను సేవించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని గంగమ్మ ఆలయంలో బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలను గంగమ్మ ఆలయంలో వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి భక్తులు బోనాలను శిరస్సున ధరించి తప్పెట్లు, తాళాల నడుమ ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. కడపలో కొలువైన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష సేవలను నిర్వహించారు. పంచామృతాలతో చల్లని తల్లికి వేడుకగా అభిషేకం చేశారు. అనంతరం సహస్రనామాలను పారాయణం చేస్తూ శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని సుగంధ భరిత పుష్పాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి నక్షత్రహారతులు సమర్పించి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.
భక్తులు అమ్మవారిని స్మరిస్తూ ప్రాకారోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నాహోబిల మటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 14వ శతాబ్దంలో శ్రీ వ్యాయరాయల వారు ఈ పుణ్య ప్రదేశంలో ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. ఈ నేపథ్యంలో పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. చక్కగా పూలమాలలతో అలంకరించి సింధూరార్చన చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని సిల్వర్ బెల్ సెంట్రల్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు సామూహిక అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో సనాతన ధార్మిక విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం సిల్వర్ బెల్ సెంట్రల్ స్కూల్ ఆవరణలో వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు సామూహిక అన్నమాచార్య సంకీర్తనలు గోవిందనామాలను ఆలపించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ధర్మ పరిచయం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొలువైన నాచగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హరిద్రా నది ఒడ్డున కొండగుహల్లో నెలవైన స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో విశేషంగా సాగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి భక్తుల జయ జయధ్వానాల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్లోని శ్రీ కనకదుర్గమ్మ నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గణపతి పూజ పుణ్యాహవాచనం జరిపి శ్రీ కనకదుర్గమ్మ శ్రీ నాగలక్ష్మి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అమ్మవార్లను పరిమళ భరిత పుష్పాలతో శుభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే మిన్ కాంపౌండ్లోని శ్రీ హంపి విరూపాక్ష సంస్థానం త్రిశక్తి హనుమాన్ ఆలయంలో కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారికి తైలాభిషేకాలను వేడుకగా జరిపారు. మూలమూర్తులను నల్లటి వస్త్రంతో అలంకరించి భక్తులచే తైలాభిషేకాలను నిర్వహించారు. అశేషంగా భక్తులు దోష పరిహారార్థం తైలాభిషేకాలను జరుపుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేసి సర్వాంగ శోభితంగా అలంకరించారు. హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సువాసినులు ఆలయ ఆవరణలో అమ్మవారి ఎదుట ప్రణమిల్లి కుంకుమ పూజలు జరుపుకున్నారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం వేణుగాన కచేరీ జరిగింది. బెంగళూరుకు చెందిన కె రవిచంద్ర శ్రేయావ్యంగా పలికించిన వేణుగాన కచేరీ భక్తులకు వీణులు వింత చేసింది. ఇక పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాలు తిరుపతిలో ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు శనివారం ఘనంగా ముగిశాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ అలరించాయి. అలాగే మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా వై శ్రీనివాసులు బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంద్రతో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.